జాను శర్వానంద్ సమాంతాల ఫస్ట్ కాంబినేషన్ సినిమా. శర్వానంద్ కెరియర్ కు ఇంపార్టెంట్ సినిమా. సక్సెస్ లతో దూసుకుపోతున్న సమాంతా ఇమేజ్ కు సంబంధించిన సినిమా. ప్రొడ్యూసర్ దిల్ రాజు కు ఫస్ట్ రీమేక్ సినిమా. మరి ఇన్ని విశేషాలున్న ఈ సినిమా ఈ వారం రిలీజ్ కాబోతోంది. జాను మంచి ఫీల్ గుడ్ మూవీ. శర్వానంద్ సమంత జంటగా నటించిన ఈ సినిమా ఓ అద్భుత ప్రేమ కావ్యం. జాను సినిమా యంగ్ హీరో శర్వానంద్ కు లైఫ్ అండ్ డెత్. ఈ సినిమా హిట్ పైనే శర్వా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతకుముందు 2 సంవత్సరాలలో పడిపడి లేచే మనసు, రణరంగం సినిమాలు శర్వానంద్ ను బాగా డిసప్పాయింట్ చేశాయి. దాంతో ఈ సినిమా హిట్ అయితే మళ్లీ ఫామ్ లోకి రావచ్చని చూస్తున్నాడు శర్వానంద్. ఇక లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ లాంటి హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న సమంత ఈ సినిమా హిట్తో ఇమేజ్ ని ఇంకా పెంచుకోవాలని చూస్తుంది. తన లైఫ్లో గుర్తుండిపోయే సినిమాగా జాను మిగిలిపోతుందని చెప్తోంది శ్యామ్. సీనియర్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయిన సమంత సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోంది. ఎక్కువగా విమెన్ సెంట్రిక్ సినిమాల వైపే చూస్తోంది. తనకు ఎంతో స్పెషల్ అయిన జాను సినిమా సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 మూవీకి రీమేక్ గా జాను మూవీ తెరకెక్కింది. అక్కడ త్రిష, విజయ్ సేతుపతి కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. కాలీవుడ్ లో ఒరిజినల్ వర్షన్ మూవీని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ తెలుగులో జానుని కూడా డైరెక్ట్ చేశాడు. ఇక దిల్ రాజు బ్యానర్ లో ఫస్ట్ రీమేక్ మూవీ కూడా ఇదే.